టీడీపీ అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు మంత్రి పేర్ని నాని. ఏ శాఖ మంత్రికైనా ఆ శాఖకు సంబంధించి అధికారితో సంబంధాలు ఉంటాయి, కానీ వాళ్ళు చేసిన అవినీతితో సంబంధాలు ఉండవని అన్నారు. గతంలో మున్సిపల్ శాఖ అధికారిపై జరిగిన రైడ్ లో అప్పటి మంత్రి నారాయణకు ఎంత వాటా ఉందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు పేర్ని నాని. ఏ ప్రభుత్వానికైనా ఏ మంత్రికైనా ఆ శాఖలో ఉన్న అధికారులందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి రివ్యూలు చెప్తూ ఉంటారు. అందులో స్థానికంగా ఉన్నట్టండి ఇవ్వు కాబట్టి మీకు ఏమైనా 80 సార్లు దండం పెట్టుకుంటే ఒక అమ్మవారి మీద భక్తితో వెళ్తుంటే అది సన్నిహితం ఎట్లా అవుతుంది? అధికారికి మంత్రికి ఉన్న సంబంధాలు సన్నిహితం ఎందుకు అవుతాయి? ఎవరో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏసీబీలో దొరికితే ఎక్కడన్నా అది నాకు సంబంధమా? దానికి ఏం సంబంధం ఉంటుంది? నేను అదే చెప్తున్నా వెనకటికి మున్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన, మున్సిపాలిటీలో చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన ఏసీబీ రైడ్ జరిగి 800 కోట్లు ఆయన ఆస్తి అని చెప్పని పెద్ద తిమింగలం అని చెప్పానంటే నారాయణ గారికి దాంట్లో ఎంత వాటా అని నేను అడుగుతున్నాను. ఎక్కడ ఆరోపణలు వచ్చినాయి? ఎవరు మరి చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి, ఇవాళ మాట్లాడుతున్నాడు కదా, కేసీనాథ్ నాని గారు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, దాంట్లో నాని వాటా ఎంత చెప్పాను, మన నారాయణ గారు వాటా ఎంత చెప్పానండి? ఇది అన్యాయం అంటున్నా, దుర్మార్గంగా మాట్లాడటం, రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లా మాట్లాడటం ఎంతవరకు అన్నా. ఇవాళ ప్రభుత్వమే ఎక్కడ అవినీతి మనకి వినపడుతుంటే ఎవరైనా పిటిషన్లు వస్తుంటే ఇమీడియట్గా రైడ్ చేయించేస్తున్నది ఈ ప్రభుత్వం.